ఖమ్మం జిల్లా పాల్వంచలో హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. జిల్లా ఎస్పీ షానవాజ్ ఖాసిం పాల్వంచలో 6 లక్షలతో ఏర్పాటు చేసిన 25 సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే జలగం వెంకట్రావు. తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కింద కిన్నరసాని ప్రాజెక్టు ఆధునీకరణ, తెలంగాణ టూరిజం హోటల్ పనులకు శంకుస్థాపన చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు తాకట్టు పెట్టారని ఆరోపించారు నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడు భిక్షమయ్య గౌడ్. గోదావరిపై నిర్మించే ప్రాజెక్టు 152 మీటర్ల ఎత్తు ఉంటేనే తెలంగాణకు న్యాయం జరుగుతుందని అప్పటి ఇంజనీర్ల బృందం తెలిపిందన్నారు. అన్యాయాలపై ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రతిపక్షాలు ప్రజలను కన్ఫ్యూజ్ చేస్తున్నాయన్నారు ప్రభుత్వ విప్ గొంగిడి సునీత. రాష్ట్రంలో అభివృద్ధిని అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించి సాగునీరు అందించాలని చూస్తూ ఉంటే కాంగ్రెస్ నేతలు అడ్డుకునేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు.